నారాయణ కాలనీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కమిషనర్ను కలిశారు. సిబిజెడి లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని కమిషనర్కు వివరించారు. సిబిఐ మాన్యువల్ కు విరుద్ధంగా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారని భూమన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దురుద్దేశపూర్వకంగా వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రతిష్టను ఇబ్బందులు పాలు చేయాలని అన్యాయంగా అక్రమంగా రాక్షసంగా తప్పుడు అభియోగాలు మోపి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించిన దాని విషయంలో ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియాకు మాత్రమే ఆయన అనేక రకాలైనటువంటి లీకులు విడుదల చేస్తూ ఒక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించేటువంటి పత్రికలకు మీడియాకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వాళ్లకు అనేక రకాలైనటువంటి సమాచారాన్ని లీక్ చేయడాన్ని మేము అధిక్షేపిస్తూ ఆయన సిబిఐ మాన్యువల్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్నటువంటి ఈ చర్యల మీద తగు రీతిలో చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఆయన్ను కోరటం జరిగింది. మేము కోరినటువంటి అంశం మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని తగు విధంగా స్పందిస్తాం.